This news is sponsored by Hyderabad restaurant Yusuf Guda Basti, Yusuf Guda Hyderabad. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. తెలంగాణలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యదర్శి ఆర్సీ కుంతియా, మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రాహుల్ రావడం వల్ల టీ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మరింత ఊపు వస్తుందని నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే టీఆర్ఎస్ను గుక్కతిప్పుకోకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. संगारेणी प्रोग्राम के बारे में सभी सीनियर कांग्रेस लीडर और एसपी जी का साथ हम लोग बेगमपट एयरपोर्ट से राजीव चौक एंड देन जुबली हिल और शिवलिंगम मोदी होके पतंजलि होके संगारेणी में पहुंचेंगे और संगारेणी यहाँ रैली को संबोधन करेंगे. चारों तरफ छात्र युवक की बीच में और फार्मर्स के बीच में उत्साह है और हम लोग ये उम्मीद है कि वो सबसे बड़ा मीटिंग तेलंगाना से होगा. दिस न्यूज इज स्पॉन्सर्ड बाय हैदराबाद रेस्टोरेंट यूसफ गुड़ा बस्ती, यूसफ गुड़ा हैदराबाद.